భూమి కేవలం 5605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. బుల్లితెర హీరో మాస్ మహారాజా ఫ్యాన్ నటుడు అమర్దీప్ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ మాలో ప్రసారమయ్యే సీరియల్స్ లో జానకి కలగనలేదు సీరియల్ ఒకటి. హిందీలో పాపులర్ అయిన సీరియల్ కి రీమేక్ గా ఇది తెలుగులోకి వచ్చింది. అయితే ఈ సీరియల్లో హీరోగా నటించిన అమర్దీప్ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేశారు. బుల్లితెరలో ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 7లో 14th కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన అమర్ తన ఆట తీరుతో అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్అప్ గా నిలిచిన అమర్దీప్ తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురం వెళ్లారు. బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకుంది. అన్ని సీజన్లలో సీజన్ 7 చాలా ఆసక్తికరంగా సాగింది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో పల్లవి ప్రశాంత్ ట్రోఫీని దక్కించుకోగా అమర్దీప్ రన్నర్అప్ గా నిలిచాడు. అయితే మొదటి హౌస్లోకి అడుగు పెట్టినప్పుడు అమర్దీప్ కాస్త డల్ గా ఉన్నారు. ఆరవ వారం నుంచి అమర్ తన ఆట ఏంటో చూపించాడు. టాస్కుల్లో ఎక్కువగా పాల్గొంటూ తన ఆట తీరునే మార్చుకున్నాడు అమర్. ఎంటర్టైన్మెంట్ ఫన్ విషయాల్లో మిగతా కంటెస్టెంట్స్తో పోలిస్తే అమర్ కాస్త ఎక్కువగానే కష్టపడ్డారని చెప్పవచ్చు. ఆడియన్స్ను నవ్విస్తూ మంచి ఫ్యాన్ బేస్ను కూడా సంపాదించుకున్నాడు. అయితే తోటి కంటెస్టెంట్స్ తనపై ఎన్ని పంచులు వేసినా జోకులు వేసినా సరే అమర్ పెద్దగా పట్టించుకోలేదు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విషయంలో అమర్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. తన కామెడీ సెన్స్తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించేవాడు. అలా తన ఆట తీరును మార్చుకున్న అమర్ ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరకు బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్అప్ గా నిలిచారు. బిగ్ బాస్ ఫినాలే ఆదివారం ముగియడంతో అమర్దీప్ తన ఫ్యామిలీతో కలిసి సొంత జిల్లా అయిన అనంతపూర్ వెళ్లారు. అక్కడ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ ట్రస్ట్ తరపున పేద విద్యార్థులు మహిళలకు దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అమర్దీప్తో పాటు ఆయన భార్య తేజు తల్లి కూడా పాల్గొన్నారు. తన శక్తి మేరకు సాయం చేస్తూనే ఉంటానని అమర్దీప్ తెలిపారు. అనంతరం పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి వారితో సరదాగా గడిపారు.